तो टू हो जाए। नाउ गेट रेडी, लेफ्ट साइड लोअर बॉडी जंप। Three, four,
can, say, nay, dvi. I want to. Now, right and back. And the equal sister. Is it over the pillow? Finally, say, and the child has a burger. And it doesn't ask for 1500. He put competition with us and we see you all over here. He put on a better example of competitions tonight. Sridhar and Udit sir. వాళ్ళు నాన్ స్టాప్ ఎవరు విన్ అయితారో వాళ్ళకి అకాడమీ తరఫున ఇచ్చాము. ఇప్పుడు కంటిన్యూ ప్రాక్టీస్ జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఏ సెలెక్షన్ లో స్టేట్ మీట్ లో మన నిజామాబాద్ తరఫున పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి మెడల్ సాధించి నిజామాబాద్ మంచి పేరు తీసుకొస్తాం. అండ్ మన గేమ్స్ వాళ్ళందరి సపోర్ట్స్ ఉంటే ఇంకా పిల్లలు మన నిజామాబాద్ నుంచి చాలా మంచి ఆనందంగా బయటికి వస్తారు. ఓకే చేయండి. One, kick high or push out. Two, three, four, five, six, seven, ten, now, two, six, next, two. Hello. Kick high. Three. Four. Five. Six. Seven. Ten. Children, right leg back. Three. Round us in. One. Kick properly. Two. Three. Four. Five. Six. Zero. Idol. Aho. Yul. Hello. Okay. Take it. Ilja. Get ready. Chair, lay, dvi, is there, saman, is there, bashara, take it, kinja, one, two, three, four, five, six, seven, eight, nine, ten, 11, 12, 13, 14, 15, 16, 17, 18, hello, children, from this side, body bend front side, look forward, look forward. Okay, next, back ahead, side angles, take off, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, okay. Next, get up. Sit down there. Sit on your left. Side sit up position. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay, good. Check. Engage. Watch your exercise. Get ready. Stomach flies. Lift and out. Sit. Sit. Chill. Chill. Go. Do. Hold. Good. One. Two. Three. Four. Five. Six.
6 7 8 9 10
Check your line. Hey!
अंदर बुलेट बंदी అంటూ ఎనర్జీ నింపినటువంటి మధురకి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో కన్ఫర్మ్ చేసినందుకు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ టైకోండో అసోసియేషన్ తరఫున నీకు థ్యాంక్స్ చెప్తున్నాం మధుర దేశాయ్. Thank you so much all. ఎందుకంటే యాక్చువల్లీ మా బాబు అసలు చాలా లేజీ ఉండేవాడు. టైకోండో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సార్ మాకు మా కమ్యూనిటీ హాల్లోనే మాకు అక్కడ దగ్గర ఉండేది. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను ఫస్ట్ కొంచెం నెగ్లెక్ట్ చేశాను, బట్ మా అపార్ట్మెంట్ పిల్లలు వెళ్ళిన తర్వాత నేను చూసుకొని మా బాబుని కూడా జాయిన్ చేయడం జరిగినది. వాడు కొంచెం డిసిప్లిన్గా ఉండడం నేర్చుకున్నాడు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడం కూడా అసలు అలవాటు లేకపోయేది. ఈ కరోనా వచ్చి నుండి అసలు మార్నింగ్ 9:00 to 9:30 కల్లా లేసేవారు. ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ 4:30 to 5:00 లేచి మమ్మీని టైకోండో అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వినోద్ సార్ గారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. Get up, relax. Thank you everyone, thank you. నెక్స్ట్ మళ్ళీ ఎస్జెఫ్ సెలెక్షన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ చీఫ్ గెస్ట్ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతలా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కృతజ్ఞతగా ఉంటాను. అండ్ సార్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ పిల్లల్ని రెగ్యులర్గా క్లాసెస్కి పంపించండి. టైకోండో అనేది ఒకటి గేమ్ మాత్రమే కాదు, మన హెల్త్ పరంగా డిసిప్లిన్ పరంగా క్యారెక్టర్ని బిల్డ్ చేసే గేమ్ సార్ ఇది. టైకోండో అనేది ఒలింపిక్స్లో కూడా ఉంది. ఒలింపిక్స్లో టైకోండో అఫీషియల్ గేమ్ సార్.
మన ఇండియాలో ఇప్పుడిప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. సో నార్త్ సైడ్ చాలా బాగా అందరూ తైకోండా గురించి తెలుసుకొని పిల్లలకి ప్రాక్టీస్ కి పంపిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు స్కూల్లో స్కూల్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ వీళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. మన సౌత్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో నిజామాబాద్లో తైకోండాని డెవలప్ చేయడం కోసం కంప్లీట్గా నేను ఈ ఆటలోనే ఉంటున్నాను. నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ అసోసియేషన్ సపోర్ట్ అండ్ పేరెంట్ సపోర్ట్ ఉండి పిల్లల్ని ఇంకా మంచి లెవెల్కి తీసుకెళ్తాను. నేను చాలా కష్టపడి తైకోండాలో వచ్చాను సార్. నాకు అప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ దొరకలేదు. అయినా సరే నేను గేమ్ మీద ఉండే ప్రేమతోని కంటిన్యూ చేశాను. నా స్టడీస్ కంప్లీట్ చేసుకొని కంప్లీట్గా నేను తైకోండా ఆటలోనే ముందుకు వెళ్ళాలని నిజామాబాద్ వచ్చి అకాడమీ స్టార్ట్ చేశాను. చాలా బాగా నాకు చాలామంది పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసిన ధర్మ సార్ అండ్ జాకీర్ సార్ ఇంకా చాలామంది పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. పిల్లలకి నెక్స్ట్ ఎస్జిఎఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి సార్, రెగ్యులర్గా పంపించండి. మనం తైకోండాని జస్ట్ గేమ్గా కాకుండా లైఫ్లో వాళ్ళు ఫర్దర్ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళే విధంగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సార్. తైకోండాలో నెక్స్ట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుంది సార్. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళు తర్వాత 10th అయిపోయిన తర్వాత నేషన్స్ ఆడి మెడల్ సాధించి ఇలా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి రైల్వేస్లో ఆర్మీ నేవీ అండ్ ఇంకా ఫర్దర్ గవర్నమెంట్ జాబ్లో ఎలిజిబుల్ ఉంటారు సార్. స్టడీస్తో పాటు తైకోండాను కూడా కంటిన్యూ చేయాలి. ఇంకా వీళ్ళకి కావాల్సింది నేను డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. నేను 3 ఇయర్స్ బ్యాక్ నా స్టడీస్ కంప్లీట్ అయిపోయి నేవీ కోసం ప్రిపేర్ అయ్యాను సార్. నేవీ జాబ్ కోసం ఇండియన్ నేవీలో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత నాకు మా ఆల్ ఇండియా మెరిట్లో 1 మార్క్తో జాబ్ మిస్ అయింది. అప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ని మెన్షన్ చేయలేదు, దానివల్ల నాకు మెరిట్ రాలేదు, 1 మార్క్తో జాబ్ మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఏజ్ లిమిట్ ఉండదు సార్. అదే నా లాస్ట్ ఏజ్ ఉండే 21 ఇయర్స్, అప్పటికి నాకు లాస్ట్ ఛాన్స్ ఉండే. సో నేవీ ఎగ్జామ్లో 1 మార్క్తో జాబ్ మిస్ అయింది. అప్పుడు ఏంటంటే తైకోండో అండ్ మన స్పోర్ట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ని అలౌ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి స్పోర్ట్స్కి 10 మార్క్స్ యాడ్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన దానికంటే 10 మార్క్స్ ఇంకా యాడ్ చేసి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. స్పోర్ట్స్లో కూడా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు నేవీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లలో. సో వీళ్ళని ఇంకా ఇలాగే కంటిన్యూ చేయించి ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ మనం అనుకున్నట్టు త్రివిధ దళాల్లో కూడా చేర్పించే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. సో మీ సపోర్ట్ కావాలి. నాకప్పుడు 1 మార్క్తో జాబ్ మిస్ అవ్వడం వల్ల నేను చాలా బాధపడ్డాను. కానీ నెక్స్ట్ నాకు ఏంటంటే తైకోండాలో నేను ఒక్కడే కాకుండా ఇంకా ఎంతమంది ముందుకు తీసుకెళ్లే విధంగా నాకు దేవుడు ఆశీర్వదించిన అనుకొని నేను కంటిన్యూ నిజామాబాద్ వచ్చి స్టార్ట్ చేశాను. నిజామాబాద్ వచ్చిన తర్వాత నాకు మన అసోసియేషన్ సార్ వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. ఆయన స్పెషల్లీ ఈశ్వర్ సార్ నాకు 3-4 ఇయర్స్ నుంచి వెనుకొని నడిపిస్తున్నారు. ఏది ఉన్నా నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తుంటారు. మన పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నేను మంచి నేషనల్స్ ఇంటర్నేషనల్స్కి వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా వీళ్ళని తయారు చేయాలనుకుంటున్నారు. సో మీ అందరి సపోర్ట్ కావాలి సార్. అండ్ అసోసియేషన్ కిషన్ సార్ సపోర్ట్ కూడా చాలా అవసరం నాకు సార్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే మన డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంచి పిల్లల్ని బయటికి తీసుకొచ్చి నేషనల్ ఇంటర్నేషనల్స్కి తీసుకెళ్లే విధంగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన ముఖ్య అతిథి అన్న దయానంద అన్నగారికి పుష్పగుచ్చంతో సన్మానించాల్సిందిగా Left hand out, get ready, 1, 2, 3.
two, three, four, five, six, seven, eight, nine, ten, hana, do, sit, aho, yur, tiger punch, tiger punch, hana, do, sit, go, do, aho, yur, next, high up, one, two, three, four, five, six, seven, eight. नाकआउट अंटे वाली बैठक इधर सक्सेस
मन को हेड गार्ड चूड़ा गुर्तक रही मन टारगेट गुर्त रही वेरी गुड टारगेट वेरी गुड टारगेट युवर सेल्फ प्रोटेक्टेड ओन कॉन्सेंट्रेट ऑन द हेड गार्ड ओनली ओके इंपॉर्टेंट चेसेटप्पुडु बैक एप्पुडु किक्स इव्वदु बैक इव्वदु ओनली मन एक्कडैते సార్ చెప్తారు ఎక్కడెక్కడైతే మనకు ప్రొటెక్ట్ ఉంటుందో ఆ ప్రొటెక్ట్ మీదనే మనకు పాయింట్స్ స్కోర్ అవుతాయి అవన్నీ మీకు సార్ మీకు టైం వచ్చే చెప్తారు ఇంకోటి ఏంటంటే చూసింది ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంకా పెంచుకోవాలి మీరు మీకు సార్ చెప్పారు ఆల్రెడీ మీరు మధ్యలో చాలామంది ప్రాక్టీస్ అక్కడ రాలేదని నిజానికి అయితే ఇప్పుడు మీకు దాదాపు మీకు ముందే చెప్పాను 60.75 వరకు స్కోర్ చేసిన వాళ్ళకి బెల్ట్ అవార్డు ఇవ్వాలి కాకపోతే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరందరూ కూడా ప్రాక్టీస్ సరిగా వెళ్ళలేదు కాబట్టి ఈసారి కన్సిడర్ చేసేసి మీ అందరికీ బెల్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైం మాత్రం అందరూ కూడా కంపల్సరీ ఫ్లెక్సిబిలిటీగా చాలా ప్రాక్టీస్ చేయండి మీ మాస్టర్ ఏవైతే చెప్తారో ఆ టైంలో మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి మనకు బోల్ టెస్ట్ అనేది ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్కి ఒకసారి ఉంటుంది అంటే మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా 3 మంత్స్ 4 మంత్స్ ఉంటుంది ఒక బెల్ట్ నుంచి ఇంకో బెల్ట్కి ప్రమోట్ కావాలండి ఆ లోపు మీరు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి నెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ ఏంటి ఎక్కడ కాంపిటీషన్ జరిగినా నేను ఇంతకు చెప్పిన మీ అందరికీ మనం అందరం మంచుకున్న వాళ్ళమే కాదు గుడ్డి వాళ్ళు మూగ వాళ్ళు చోటి వాళ్ళు వికలాంగులకు కూడా తైకొండలో అవకాశం ఉంది పర్వాలేదు పారతైకొండలో ఓకేనా వాళ్ళకు పారతైకొండ అనేది ఇంకో ఇల్లు ఉంటుంది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయండి ఎందుకంటే స్టెబిలిటీ అనేది పెరుగుతుంది 99% 100% టైకోండో అనేది సైంటిఫిక్ వేరే మాట్లాడితే ఎలా ఉంటాయంటే వాళ్ళు సైంటిఫిక్ ఉండదు టైకోండో మాత్రం సైంటిఫిక్ ఉంటుంది అనాటమీ ప్రకారమే మన శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారమే ప్రతి ఒక్క తెలపడం జరుగుతుంది వాళ్ళకి ఇంజ్యూర్ అయినప్పుడు కూడా ఆ మెకానిజం కూడా మనకు సైంటిఫిక్గానే చేస్తారు పిల్లలకు ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మధ్య స్ప్రెయిన్ అయినప్పుడు కానీ వాళ్ళందరికీ కూడా సైంటిఫిక్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది మీ అందరి పిల్లలు కూడా నెక్స్ట్ టైం మనము ఎక్కడికి పోయినా నిజామాబాద్ డిస్టిక్ పిల్లలే ఉండాలి అది నేషనల్ కానీ స్టేట్ కానీ ఇంటర్నేషనల్ కానీ అదే మా డ్రీమ్ అలా మన ముందుకెళ్ళడానికి మనకు ఎలా వీలలా మన అన్నగారు ఎప్పుడు కూడా మన వెన్నంటే ఉంటారు కాబట్టి మనం అందరం కూడా మనకి వచ్చే అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి దాంట్లో మనము విజయం సాధించాలి అందరి వాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేయాలిగా చేస్తారా చేస్తారా ప్రాక్టీస్ డూ ఆర్ డై డూ ఆర్ డై ఓకే నెక్స్ట్ బెల్ట్ ఎగ్జామ్ మనకి నెక్స్ట్ 3 ఆర్ 4 మంత్స్ ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ వీక్ లో నెక్స్ట్ మంత్ లో నవంబర్లో టోర్నమెంట్ ఉంటుంది టోర్నమెంట్ అంటే ఎలా ఉండాలంటే స్పీడ్ టిక్కింగ్ ఉండాలి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా చాలా ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తే చేయించడానికి మీ మాస్టర్ చాలా ముందుగానే ఉంటారు కాబట్టి మీరు ఉన్న అవకాశాన్ని మంచి అందిపించుకోండి మేబీ ఏజియా ఉంటే కనుక ఏజియాలో ఎప్పుడు కూడా ఒకరిద్దరే మాట్లాడుతున్నారు ఒకరిద్దరు మాత్రమే పోతున్నారు నేషనల్స్కి ఈసారి మన టార్గెట్ ఏంటంటే 50% హౌ మచ్ అలా మనం ఏం చేయాలి దానికోసము ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడం మీ పని పైకి ప్రమోట్ చేయడము మేము చూసుకుంటాము ఓకేనా పేరెంట్స్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల పిల్లల గ్రోత్ ఇంకా కొన్ని కొందరు కొన్ని అనుమానాలు ఉంటాయి కదా ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను అదే గ్రోత్ ఇంకా అయిపోతున్నాను ఒకటి ఆడపిల్లలకు ప్రాబ్లం అవుతున్నాను ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏమంటున్నారంటే టైం వేస్ట్ అయిపోతున్నాను కాకపోతే టైకుండా వల్ల జరిగే డెవలప్మెంట్ ఏంటంటే అనాటమీ చాలా
पे प्रति आर्गन इला पे अंत निष्पन्न पाचे इंकोट इम्यूनिटी पवर पे इंकोटे पिल मैं मोटिवेट मैं प्रोफेसर तैयार मन को चला प्लाटाम्स उ मेम विनोद सजेस्ट चाल फेक असोसीयेट्स उन्नाई वाट जोलीक उसे मे विनोद चपा विनोद चला जेन्यून पर्सन ये सर्टिफिकेट्स अभी अभी जेन्यून सर्टिफिकेट्स इकड़ा इंपोर्टे टाइकोंडो वाले एला उपयोग वो मैं निजापार्टी संबंधी 2014-15 जेपीएचएस न्यायानी मामी सुमन अने अबाई टाइकांडो नेशनल नेशनल एनजीओ पाठ वाल ट्रिपल बाधा ट्रिपल आईडी सीट साधन जरिए वाड़ी बेंगलूर साफ्टवेयर इंजीनियर पाचे इंकोक पाप सी बैच इपू जेडीएचएस उन्नापेट नाला अनुभवी 2020 जनवरी अपाइंट जी इंका नलगुरु पिल्ललो सारी बीएसएफ इंका सीआरपीएफ नलगुरु स्पोर्ट्स कोटा जॉब पोंदडं जरिगिंदी इप्पुडु जूनियर पंचायत सेक्रेटरी कूडा 10 मंदी वरकु अप्लाई चेसुकुन्नारु वाळ्ळु कूडा गेटिन अवुतारनि अनुकुंटुन्नानु నెక్స్ట్ మనకు వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఇలా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పుకోవే విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మన మెడిసిన్ లో గాని ట్రిపుల్ ఐటి లో గాని పాలిటెక్నిక్ లో ప్రతి ఒక్కదానిలో మన టైకాండో సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్ ఇండివిజువల్ కాబట్టి మీరందరూ కూడా ఈ పిల్లలకు అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా వారికి అవకాశం ఇవ్వాలి. వారు ప్రాక్టీస్ కు వెళ్ళే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి కొంత టైర్డ్ అయిపోతుంటారు పిల్లలు వెళ్ళలేమని మానం చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు సంజాయించి వారిని పంపి మంచి వారిగా మారే విధంగా వాళ్ళు మన అసోసియేషన్ మంచి పేరు తెచ్చేటట్టు మీకు మాకు మా జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా తయారై విధంగా మీరందరూ వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ అల్కక్సన గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ కార్యక్రమంలో భాగస్వాలైన మా కార్యదర్శి అమృతన్న గారు, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ మీ పిలువగా నచ్చినటువంటి కామారెడ్డి జిల్లా ఈడీఏసీ కార్పొరేషన్ అన్న దయానందన్న గారికి, మా శేఖర్ అన్న గారికి, మా ప్రసాద్ అన్న గారికి, మా టైకాండో అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వర్ గారికి, మీ యొక్క కోచ్ మా టైకాండో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వినోద్ గారికి, పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. చిన్నారులకు ఆశీస్సులు తెలియజేసుకుంటూ మా కార్యదర్శి గారు ఇవాళ చెప్పాడు ఈరోజు వెల్ఫేర్ గ్రేడింగ్ పర్ఫార్మెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే అది మన ఇక్కడే భవన్లో పెడదామని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం మీరు సైలెంట్గా ఉంటే ఒక నేను 2 నిమిషాలు మాట్లాడతా, సమయం బాగా అయిపోయింది, చిన్నారులకు టైం వేస్ట్ చేయకుండా. ఈ టైకాండో అసోసియేషన్ అనేది జిల్లాలో ఒక 4-5 బ్రాంచెస్గా నడుస్తున్నాయి. కానీ ఈ మన టైకాండో అసోసియేషన్ అనేది ఒలింపిక్స్లో రికగ్నైజ్ అయినటువంటి గేమ్ ఇది. చాలా అసోసియేషన్స్కి రికగ్నేషన్ లేదు. మన నేషనల్ ప్రెసిడెంట్ నామదేవ్ గారు ఇది ఒలింపిక్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయినే జిల్లాలో కూడా వైద్ గారు అని స్టేట్లో కూడా వైద్ గారు అని ఆయన కూడా రికగ్నైజ్డ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్కు చెందుకు చెప్తున్నానంటే గతంలో ఈ అసోసియేషన్కి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు అధ్యక్షుడుండే. నేను 2020లో నేను అధ్యక్షుడు అయ్యాను. నేను తీసుకోవడానికి ప్రధాన కారణం మన జిల్లాలో చాలామంది టైకాండోలో ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళలేకపోతారు. దీనికి కొంత స్ట్రెంథనింగ్ చేయాలని మన ఈశ్వర్ గారు వాళ్ళందరూ వస్తే ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను తీసుకోవడం జరిగింది. ఈ మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో 20లో 35 మెంబర్స్కి నేషనల్ నుంచి పార్టిసిపేషన్ చేసింది మన నిజామాబాద్ జిల్లా ప్లేయర్స్ అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. ఏ స్టేట్ నుంచి కూడా అంతమంది రాలే, ఏ జిల్లాలో కూడా అంతమందిని రికమెండ్ చేయలేదు. మేము 35 మెంబర్స్ పంపించడం జరిగింది. మొన్న స్టేట్లో కూడా
మరి 15 మెంబర్స్ కి మెడల్స్ వచ్చాయి అంటే ఓన్లీ మన జిల్లా నుంచి వచ్చాయి అన్నది కూడా ఒకసారి పేరెంట్స్ అందరికి గుర్తుంది. ఇకపోతే మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తే మన స్టేట్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో మన టైకొండ ప్లేయర్స్ ఏ ఉండాలని కూడా మా యొక్క ఆకాంక్ష. నెక్స్ట్ ఇక్కడ మన జిల్లాలో ఒక స్టేట్ మీట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం, దానికి పేరెంట్స్ సహకారం కూడా ఉండాలి. స్టేట్ మీట్ ఇక్కడ పెట్టినట్టయితే మెయిన్ గా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన గర్ల్స్ కి అంటే ఉమెన్స్ కి చాలా ప్రొటెక్టివ్ గేమ్, చాలా రక్షణగా ఉంటది. మీరు ఎక్కువ మట్టుకు రావాలి, మన జెంట్స్ తో పాటు ఎక్కువ అమ్మాయిలు దీన్ని మెల్లగా ఈ గేమ్ ని ఇంప్లాయర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. లేడీ ఇంప్లాయర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమైతుందంటే వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటది కాబట్టి ఈ గేమ్ ఆ విధంగా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. మీ అందరి సహకారం ఉండాలి. నెక్స్ట్ స్టేట్ మీట్ బహుశా ఈ ఇయర్ ఎండింగ్ లో మన నిజామాబాద్ లోనే స్టేట్ మీట్ చేద్దాం అనుకున్నాం. అప్పటి నుండి ఈ గేమ్ ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి మీ పేరెంట్స్ సహకారం ఉండాలని, పిల్లలందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలని. సమయం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు కొద్దిగా అది అల్లరి బాగా అయిపోయింది. ఇక మీకు ఇద్దరితో ఈ ప్రోగ్రామ్ ని క్లోజ్ అది క్లోజ్ చేసుకుంటూ మీకు ఎలాంటి సహాయ సహకారాలు అన్నా మేము వెళ్ళంటే ఉంటాం. ఎందుకంటే నేను ఒక జిల్లా టీఎన్జీఎస్ అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఈ స్పోర్ట్స్ లో ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడిపించడానికి తీసుకెళ్ళడానికి మా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనే మాట మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ గేమ్ యొక్క ఉద్దేశాన్ని మా కార్యదర్శి గారు చెప్పారు కాబట్టి ఇక నేను పోకుండా ఈ పర్ఫార్మెన్స్ తోని మన నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తేవాలని మరోసారి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి నేటి చీఫ్ గెస్ట్ గౌరవనీయుల అన్న దయానంద అన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు, టీఎన్జిఓస్ అధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా ఎంపీఎస్ అధ్యక్షులు అన్న కిషన్ గారికి, మరి అదేవిధంగా మా టీఎన్జిఓస్ కార్యదర్శి అమృతన్న గారికి, మరి సంఘ కార్యదర్శి ఈశ్వరన్న గారికి, శేఖరన్న గారికి, మా అందరికీ పెద్దలు అన్న ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మా చిన్నారి మా కూతుళ్ళు బిడ్డలని కొడుకులని వాళ్ళకి, అలాగే పేరెంట్స్ వారికి నా తరఫున మరి తాయికొండలో ఏ పక్షం ఉంటారో కానీ అందరికీ నమస్కారం, శుభోదయం. ముఖ్యంగా మరి మేము ఒక కరాడనే కానీ తాయికొండనే కానీ ఒక ఏది సినిమాలోనే కానీ లేకుంటే అప్పుడప్పుడు టీవీలో కానీ చూసాం కానీ లైవ్గా చిన్నపిల్లలు చేస్తే ఒక గంట ఇంకా చేస్తే కూడా బాగుండి అనిపించింది. అంత చక్కగా చేసారు. మరి ఇలాంటి సంఘాన్ని నడిపిస్తున్న కిషన్ గారిని అభిమానించాలి, ఎందుకంటే అభినందించాలా. మరి ఈ కాలంలో మరి ఒక సంఘాన్ని నడిపేయాలంటే కూడా ఎంతో కష్టం. మరి అన్నగారు ఒక టీఎన్జీఎస్ బాధ తీసుకుంటూ మరి ఏదైతే ఒక పిల్లలకు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి తల్లికొండకి అధ్యక్షులు కావడము మన అదృష్టమే. ఎందుకంటే ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, ఖచ్చితంగా మన సంఘాన్ని ముందు తీసుకెళ్ళి కూడా మా వంశాత్మ సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. మరి ఏదైతే పిల్లలు ఇలా చేసిన సిస్టమ్ ఏదైందో తల్లికొండలో అలాగే నాలుగుగా ఓన్లీ ఏదైతే ఆత్మరక్షణ కాకుండా మరి ఫిజికల్గానే కానీ మెంటల్గానే కానీ ఆల్రెడీ అలా ఏదైతే కాన్సన్ట్రేషన్ కానీ మరి సైకాలజికల్గా కానీ మొత్తంగా నాలుగు రకాల వాళ్ళకి వస్తుంటాయి. ఫిజికల్గా అంటే మరి వాళ్ళకు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా బాగున్నప్పటికీ మరి మెంటల్గా కూడా అందరము ఫిజికల్గా వాకింగ్ చేసినా కానీ ఏదో ఒక కార్యక్రమాలు చేస్తేనే కానీ ఏదో ఒక స్కిప్పింగ్ చేస్తే కానీ ఫిజికల్ వస్తారు. మరి దీంట్లో కానీ నాలుగు రకాలుగా ఫిజికల్గా వస్తారు, మెంటల్లీ ఏ సమస్యలు కూడా వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మరి తల్లికొండలో ఉన్నది. మరి ఆ సమస్యను ఎదుర్కొని దాన్ని రిలేట్ చేస్తారు కూడా దాంట్లో ఉన్నది. మరి అదేవిధంగా కాన్సన్ట్రేషన్ ముఖ్యంగా ఈ దాంతో కాన్సన్ట్రేషన్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ మీద కానీ దీని మీద కానీ మరి ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక చదువు మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద కానీ ఖచ్చితంగా వెళ్తుంది. మరి ఏది తల్లికొండలో ఒక ఓన్లీ ఆత్మహత్య కాకుండా ఈ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. ఇలా పిల్లలు ఒక పూర్తత్వం పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇలా ఉన్నారంటే మరి పూర్తత్వాన్ని కూడా ఆటోమేటిక్గా క్లాస్లో చదువు కోసమే కానీ జీవితంలో ఇంకా సాధించడానికి కూడా కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుంది కాబట్టి మరి మేము పూర్తి సహకారాలు అందిస్తాం. మరి ఏదైతే పిల్లగాడు మన వినోదు తన చెప్తుంటే నాకు స్టోరీగా చాలా ఆనందం ఉందో మా చిన్న మన నిజామాబాద్ జిల్లా
సిరికొండ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక బ్లాక్ బెల్ట్ తీసుకొని మరి నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ కావడం కూడా మన నిజామాబాద్ జిల్లా గర్వకారణం. మన పిల్లగాడు కూడా కష్టంగా బావం సాగారు కూడా ఎందుకంటే ఒక మారుమూల గ్రామానికి వచ్చి ఆ స్థాయికి వెళ్ళి మరి ఇంకా ఒక పిల్లగా నేనే కాదు నిజామాబాద్ జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసి నా పిల్లలు నావంతం వల్ల చేస్తారని కూడా ఏంటి తీసుకున్నాడు. ఆ పూర్తి సహకారం కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా. మరి అదేవిధంగా మా దగ్గర ఈ రెజల్ స్కూల్సే కానీ ఈ ఆశ్రస్సే కానీ నా కంట్రోల్ ఉంటాయి. మరి కిజానగా చెప్తాం ఈ సోషల్ వెల్ఫేర్ రెజిస్టర్ కానీ బీసీ రెజిస్టర్ కానీ మరి ఆ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఆ ఉన్న మహిళలకు కూడా కావాల్సిన అవసరం ఉంది. మరి మా హాస్టల్లో కూడా ఈ హాస్టల్ వచ్చిన పిల్లలకు కూడా ఎందుకంటే ఈ అన్ని రంగాలలో అవసరం ఉంది కాబట్టి మరి దీన్ని కూడా మరి హాస్టల్లోనే కానీ రెసిడెన్స్ స్కూల్లో కానీ ఖచ్చితంగా మరి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న మరి ఇక్కడ కలెక్టర్ గారికి ఖచ్చితంగా అండగా వస్తే కాదన్నారు. మరి ఖచ్చితంగా రిప్రజెంట్ చేసి ఆల్ రెసిడెన్స్ స్కూల్లో ఆల్ హాస్టల్స్లో కూడా ఖచ్చితంగా ఈ టైకోడ్ని అక్కడ ఇంక్లూడ్ చేద్దాం. మరి అవసరం అనుకుంటే రెసిడెన్స్ స్కూల్లో కూడా రెండు కూడా ఆరకం కూడా ఇప్పటికి అన్నగారికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మన జిల్లా నుంచి ఎందుకంటే మా విజయనగరం అంటే మేము దీనిపైన పర్టికులర్ ఫోకస్ పెడతాం. మరి ఇక్కడ నుంచి మరి పిల్లలు చక్కగా ఉన్నారు. మరి నేషనల్ మొత్తం స్టేట్ లెవెల్ కూడా అవార్డు తీసుకున్న వాళ్ళు. మరి రేపు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ మీ దగ్గర చూస్తుంటే ఒలింపిక్ది కూడా రింగ్స్ ఉన్నాయంటే మీరు అలా సభ్యత్వం ఉన్నట్లే ఖచ్చితంగా ఒలింపిక్ వెళ్ళే వెళ్ళేవారు కూడా మనం సాక్షిలో మా సహకారం కూడా పూర్తిగా అందిస్తాం. ముఖ్యంగా ఆ పాపకి ఇలా మంచి చక్కని డ్యాన్స్తోని మరి అలా ఆ పాప కూడా నా తరఫున మరొకసారి అభినందనలు మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమ్మకం వస్తాం.